బీసీలు ఏకం కావాలి, రాజ్యాన్ని ఏలాలి. డాక్టర్ నీలకంఠేశ్వరరావు. మంచ్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక హాల్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా ఎల్లందు డిప్యూటీ జనరల్ మేనేజర్ పంజాల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నీలకంఠేశ్వరరావు శాల్వాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ దేశంలో బీసీల జనాభా 52% ఉన్న పాలక వర్గంలో మాత్రం బీసీలను గుర్తించడం లేదు, రిజర్వేషన్లలో కూడా అన్యాయం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం జనాభా ప్రాతిపాదికన బీసీలకు రాజ్యాధికారంలో భాగంగా అన్ని హక్కులలో అన్యాయం జరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో బీసీలు అందరూ ఏకమై బహుజన రాజ్యాధికారం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా సంఘం అధ్యక్షులు రామశెట్టి నరేందర్, సెక్రటరీలు రమేష్ శ్రీనివాసులు, స్పోక్ పర్సన్ యాదవ్, నేతకాని పరిహక్కుల సంఘం నాయకులు దుర్గం ఎల్లయ్య, నాయకులు జంఘు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మాకే రివర్స్ మాట్లాడతాం మరి.
క్వాలిటీ స్పేసెస్ ఇక్కడంతా యాక్టివేషన్ చూసిన తర్వాత మన సింగరేలో గతంలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో వాటిని స్టడీ చేసుకున్న తర్వాత అందరి మనసులో ఉన్నది ఒక అసోసియేషన్ పెట్టాలని. ఇంకొక శాస్త్రం ఉంటుంది కదా, సద్ది మూటి పిల్లడు పుల్లగాడు అన్నాడు, అందరికి తినాలని ఉంటుంది, అందరికి ఆకలి అవుతుంది, కానీ ఎవడి ఇస్తాడా, ఎవడు తిన్నామంటాడా, వాడి పుల్లగాడు అంటారు కదా, వాళ్ళ వీడియో ఆవుతలేని అంటారు కదా, అట్లా ఎవడు చేస్తాడు ఎవడు చేస్తాడు అన్నట్టుగా ఇంకో శాస్త్రం పిల్లికి ఎవడు కడతాడు గంట కట్టదా కదా, అంటే పిల్లికి ఎలకపోయి గంట కట్టాలంటే కొంచెం అది బలైపోయింది. ఆ విధంగా ఓకే ఏమన్నా కానీ అనే విధంగా నేను ముందుపడి నేను కొంతమంది ఆఫీసర్స్ అందరం కలిసి ఫస్ట్ అసోసియేషన్ 2014లోనే స్టార్ట్ చేసాము. 14లో మేము అప్లికేషన్ పెట్టి రిజిస్ట్రేషన్ కూడా హైదరాబాద్లో ఎస్పెషల్గా నేనే వెళ్ళి స్పెషల్గా రిజిస్టర్తో ఇలా నాలుగు సార్లు మీటింగ్స్ పెట్టి వాళ్ళు ఈ ఫామ్ కాదని ఆ ఫామ్ ఇట్లా అఫిడవిట్ కావాలంటే ఇప్పుడు నేను రకాల రకాలుగా చెప్తే వాటన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ నాలుగు సార్లు తిరిగి మన రిజిస్ట్రేషన్ ఫామ్ నయాబాస్ తీసుకునే కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తీసుకోకుండా మనకు చక్కగా రిజిస్ట్రేషన్ చేసి మనకు సర్టిఫికేట్ ఇచ్చారు. యాక్టివేషన్ అనేది మంచిగా నడుస్తూ ఉండేది. ఆ సమయంలో ఏమైందంటే ఈ సింగర్ ఏంటిలో ఈ అసోసియేషన్ యొక్క స్ట్రాంగ్ అయితే అది మనకు ఉప్పు అని చెప్పేసి కొంతమంది వీళ్ళు ఏం చేశారు అందరూ అతను దేశం పేరు ఎత్తాడు ఆయన పేరు ప్రపోజ్ చేశారు. ఆయన పేరు ప్రపోజ్ చేశారు అందరిలో గుబులు పుట్టింది. ఆయన అంటే చాలా మేధావి, చాలా ఇంటెలిజెంట్. గోపాల్ పిల్లి జేఎంఓ కూడా చేశాడు, మనకి ఇక్కడ ఎస్ఆర్పి ఎస్ఓటు జేఎంఓ చేశాడు, చాలా మంచి ఇంటెలిజెంట్. ఆయన పాతయాన్ని లాగుతాడు అని భయానికి ఏం చేశాడు, పిల్లలు డ్రాగాన్ చేస్తూ లాస్ట్ బయటపడ్డారు. ఆయన ఎందుకు విలవలు పెట్టరా, మీరు ఒకసారి పేరు ప్రపోజ్ చేయమన్నారు, నేను పేరు ప్రపోజ్ చేస్తాను, పేరు ప్రపోజ్ చేస్తే ఇప్పుడు వద్దు క్యాన్సర్ అంటే ఆయన ఎంత బాధపడతాడు. అట్లా మేము చేస్తే ఇలా కోవిడ్ వచ్చింది దరిద్రానికి. ఈ కోవిడ్లో ఒక సంవత్సరం కూడా మా రైటింగ్లు మేము పోయి ఆఫీస్లో కలర్ చేయలేదు, పోయినప్పుడు ఒక్కడిద్దరు పోతే ఏదో సమాధానం చెప్పడం, బయటకు ఇలా కొట్టడం, ఫైల్ పంపించడం, ఎంపీ కానడం, అట్లా అడిగడం తీయదు. ఇక కోవిడ్ అయిపోయింది కదా, పోయి మొన్న పోయి డైరెక్టర్ పా కూడా చేంజ్ అయ్యింది లోపు బలరామ్ గారికి చక్కగా మళ్ళా రిప్రజెంటేషన్ అయ్యా, మరి ప్రాబ్లం ఉంటుంది, మరి చాలా గొడవ అయ్యేటట్టు రిప్రజెంటేషన్ చేసి లేదంటే నేను చేసేస్తాను. మా ఆయన కూడా ఎస్టీ కదా, మా ఎస్టీలోకి ఉంది, ఎస్సీలోకి ఉంది కదా, దీన్ని కంపల్సరీ సాల్వ్ చేస్తాను. కాగితం తీసుకున్నాడు, పక్కకు పెట్టుకున్నాడు, మేమంతా మాట్లాడి బయటకు వచ్చాడు. కాగితం ఎక్కడ పోయిందో తెలియదు, అంటే బయటకు వచ్చిన కాగితం ఏ విధంగా మాయమైంది, ఎడిపోయింది ఏంటంటే అక్కడ పిఎల్ కానీ ఆయన ఏంటంటే మూడు డైరెక్టర్ ఫైనాన్స్, పీఈపీ, ప్రాజెక్ట్ ప్లానింగ్ ప్లస్ డైరెక్టర్ పా, మూడు డైరెక్టర్లు మనకు మూడు పోస్టులు ఇచ్చినాము. ఏ మరి ఏ పిఏ ఎడిపోయిందో సార్, ఏమో సార్ అన్నారు. మళ్ళా